విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేశినేని నాని టీడీపీని వీడుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తేల్చెప్పేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు కేశినేని నాని. టీడీపీలో కొనసాగలేనంటూ స్పష్టం చేశారు. తిరువురు సభకు కేశినేని చిన్నిని ఇన్ఛార్జిగా నియమించడం, విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇవ్వలేనంటూ టీడీపీ చెప్పడంతో పార్టీని వీడాలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జయరాజ్. జయరాజ్, ఇంతకు ముందు మీరు చిన్నితో మాట్లాడారు, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటే ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తిరువురు సభకు చిన్నిని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై అసంతృప్తితోనే కేశినేని నాని టీడీపీని వీడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అప్డేట్స్. కృపా, కేశినేని నాని గత కొంతకాలంగా అటు టీడీపీతోనూ ఇటు చంద్రబాబు నాయుడుతోనూ విభేదాలతోనే ఉన్నారని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఆయన చేసిన విమర్శలు, ఆయన ధిక్కార స్వరంతోనే కొంతకాలం పాటు ఉన్నారు. ఒకనొక టైంలో పార్టీ యంత్రాంగాన్ని కూడా కాదని, ఆయన స్వయంగా అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలుపొందుతాననేటటువంటి అంశాన్ని ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. కారణాలు ఏమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో కొంతకాలంగా ఆయన దూరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన టైంలో మాత్రమే ఢిల్లీలో లోకేష్ తో కలిసి ఆయన కొన్ని సందర్భాల్లో కనిపించారు తప్ప అంతకుముందు పార్టీ కార్యకలాపాలకు గానీ, పార్టీ నిర్వహించేటటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయాలు నిర్వహించే సభలకు గానీ, కార్యక్రమాలకు గానీ ఆయన దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి. తాను ధిక్కార స్వరంతోనే మొదటి నుంచి ఉన్నారు. అది దశల వారీగా పెరుగుతూ వచ్చినటువంటి గ్యాప్ నిన్నటితో వీడిపోయింది. ఆయన స్వయంగా కేశినేని నాయని స్వయంగా తిరువూరులో ఈ నెల 7వ తేదీన జరిగేటటువంటి చంద్రబాబు నాయుడు సభకి ఆయన దూరంగా ఉన్నట్టు ఉండమని టీడీపీ బృందం వచ్చి చెప్పినట్లు, అదేవిధంగా వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా విజయవాడ లోక్సభ స్థానాన్ని వేరే వ్యక్తికి కేటాయిస్తున్నట్టు కూడా టీడీపీ బృందం వచ్చి చెప్పినట్టుగా ఆయన స్వయంగా పోస్టు చేయడం అనేది ఈరోజు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అనంతరం ఆయన మాట్లాడిన సందర్భం, అనంతరం ఆయన తీసుకున్న నిర్ణయాలు, అందువచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో ముందుగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా టెన్టీవీ ప్రతినిధులతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లోక్సభ సభ్యత్వానికి ముందుగా రాజీనామా చేయటం, తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం, తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడటం, కార్యకర్తలతో మాట్లాడటం, తనకున్నటువంటి వర్గంతో చర్చించిన తర్వాతనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పి ఉంచడానికి ఆయన సిద్దమైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత 2-3 సార్లు కేశినేని నానితో చర్చలకు పిలిచినప్పుడు కూడా ఆయన నిరాకరించినట్టుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా ధిక్కార స్వరంతో ఉన్నటువంటి కేశినేని నాని పూర్తిగా ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇది ధిక్కార స్వరం వినిపించినటువంటి నేపథ్యంలో 2 వర్గాలుగా తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ లో విడిపోయినటువంటి పరిస్థితి. అటు కేశినేని చిన్ని స్వయంగా తమ్ముడుగా ఉన్నటువంటి కేశినేని చిన్ని కూడా గత కొంతకాలంగా కేశినేని నానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆయన పూర్తిగా భుజాన వేసుకుని పార్టీ యంత్రాంగాన్ని, పార్టీ కార్యకలాపాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా కొంతమేర నానికి కార్యక్రమంగా ఆయన భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ జయరాజ్, మీరు చెప్పినట్టుగా గత 2 పార్లమెంట్ ఎన్నికలలో కూడా కేశినేని నాని గెలవడానికి చిన్ని చేసిన కృషి కూడా మనం చూసాం. మరి ఎందుకు ఇన్ని విభేదాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు తనకు తానుగా సామాజిక కార్యక్రమాలలో కానీ, టీడీపీ పార్టీలో కానీ తను స్వతంత్రంగా ఎదగడానికి చిన్ని ఎందుకు కృషి చేస్తున్నట్టు? కృపా, కేశినేని నాని, కేశినేని చిన్ని స్వయంగా ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు కుటుంబ పరమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు, వారిద్దరి మధ్య విభేదాలు రగిలించినటువంటి పరిస్థితి. ఒకరి మీద ఒకరు, ఒక కుటుంబం మీద ఇంకొక కుటుంబం కేసులు నమోదు చేసుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో కేశినేని చిన్ని నారా లోకేష్ కు దగ్గరవ్వటం, నారా లోకేష్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, ఇటీవల జరిగినటువంటి యువగళం పాదయాత్ర భరోసా, మొత్తం బాధ్యత అంతా కూడా ఆర్థిక పరమైన బాధ్యత, మిగతా అన్ని రకాలైన బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో కేశినేని చిన్ని చేపట్టడం, కేశినేని చిన్నికి
నారా లోకేష్ నుంచి పూర్తిగా అభయాస్తం ఉండటం, ఈ రకమైన ఈ కార్యకలాపాలన్నీ కూడా కేసినేని నానికి స్వయంగా ఇష్టం లేకపోవడం, తమ్ముడు తన మాట వినట్లేదు అనేటటువంటి అంశం ఒక పక్కన ఉంది. గతం నుంచి కూడా ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి కుటుంబ పరమైనటువంటి విభేదాలు మరొక పక్కన ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇంకొక పక్కన ఉన్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో కేసినేని చిన్నీకి కేసినేని నానికి కొంతకాలంగా విభేదాలు పడచూపినటువంటి పరిస్థితి. ఒకనొక సమయంలో ఇద్దరి మధ్య గొడవల ముదరటం, ఒక ఎంపీ పార్లమెంటు స్టిక్కర్ కారు స్టిక్కర్ దగ్గర కూడా వారు ఇద్దరు కూడా కేసులు విజయవాడలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు నమోదు చేసుకున్నటువంటి ఒక అసాధారణమైన పరిస్థితి నేపథ్యంలో ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో దూరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కురిచే ప్రయత్నాలు కూడా చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇరు వర్గాలు కూడా దానికి రాజీకి ఒప్పుకోకుండా ఎవరి దారిలో వారు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రతి అంశాన్ని ఆయన చేజెక్కించుకున్నారు, పార్టీలో నారా లోకేష్ దగ్గర నుంచి పూర్తి భరోసా ఉండటం, పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండటం, ఆయన ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం, అన్నదాన కార్యక్రమాల దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి నేపథ్యం ఉంది. పార్టీ ఏ రకమైన పిలుపునిచ్చినప్పుడు కూడా కేసినేని చిన్ని భుజాన్ని వేసుకుని అన్నిటి కూడా కొనసాగించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదేది కూడా కేసినేని నానికి ఇష్టం లేదు. ఇంకొక రకమైనటువంటి ప్రచారం కూడా జరిగింది, కొంతకాలం నుంచి జరుగుతుంది, కేసినేని నానికి బదులు కేసినేని చిన్నినే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయిస్తారు. ఇది దీనిలో భాగంగానే లోకేష్ కేసినేని చిన్నికి ఈ రకమైనటువంటి హామీ ఇచ్చారు. అందుకే కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ పైన దృష్టి పెట్టి పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా భుజాన్ని వేసుకుని ఎక్కడా కూడా ఎరగడు గేయకుండా ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అన్ని కూడా భుజాన్ని వేసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి ఉందంటే కేవలం రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఆశించి మాత్రం ఆయన చేస్తున్నారంటే ఒక ప్రచారం అయితే ఉంది. దానికి నిజం చేస్తూ ఈ రోజు కేసినేని నాని చేసినటువంటి ప్రకటన దీనికి నిజం చేస్తున్నట్టుంది. రేపు 7వ తారీఖున తిరువూరు లో జరిగేటటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా కేసినేని చిన్నీకి అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అక్కడ దానికి సంబంధించి కూడా ఏ రకమైన ఏర్పాట్లలో గానీ ఇతరత్ర గానీ కార్యకలాపాల్లో గానీ జోక్యం చేసుకోవద్దని చెప్పి టీడీపీ బృందం రాత్రి కేసినేని నానితో చర్చల సందర్భంగా చెప్పారు. దీనితో పాటు విజయవాడ పార్లమెంటు సీటు కూడా వచ్చే ఎన్నికల్లో కేసినేని నానికి ఉండదు, వేరే అభ్యర్థిని చూస్తున్నారని చెప్పేసి అధిష్టానం చెప్పినట్టుగా కేసినేని నాని స్వయంగా పోస్ట్ చేయడం అనేది ఈ రోజు చర్చనీయాంశమైంది. కృప జయరాజ్, మరి అయితే విజయవాడ లోక్సభ టీడీపీ తరపున ఏ అభ్యర్థిని టీడీపీ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది, ఎవరెవరి పేర్లు వినబడుతున్నాయి, అలాగే అన్నదమ్ముల మధ్య వైరం టీడీపీలో ఒక చీలక కారణమవుతున్న ఈ పరిస్థితుల్లో కేసినేని నాని పార్టీ నుండి బయటకు వస్తే స్వతంత్రంగా పోటీ చేస్తారా, లేదంటే వేరే ఏదైనా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఇరువురు మధ్య అధిష్టానం 2-3 సార్లు సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో కేసినేని నాని చేసిన పోస్టు, అదేవిధంగా కేసినేని నానికి సీటు ఉండదు 2024 ఎన్నికలు అని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. దీనికి రాత్రి టీడీపీ నుంచి వచ్చిన త్రిసభ్య బృందం కూడా కేసినేని నానితో చర్చల సందర్భంగా తేల్చి చెప్పారు, వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థిని అధిష్టానం విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉందని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. అది ఆ విషయాన్ని స్వయంగా కేసినేని నానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇరువురు అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి, ఆర్థికపరమైన అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనకి పూర్తిగా వేరే వర్గం కూడా ఇక్కడ తయారైనటువంటి పరిస్థితి. కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని అనే వర్గాలు కూడా టీడీపీలో విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి అనుగుణంగానే కేసినేని చిన్ని వేరే వర్గంతో కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నారు. పార్టీ ఇచ్చినటువంటి ఎలాంటి కార్యక్రమమైనా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఆయన ముందుంటున్నారు. ఇటీవల నారా లోకేష్ చేసిన ఇవ్వగళం పాదయాత్ర కూడా పూర్తిగా భుజాన్ని వేసుకుని దానికి సంబంధించిన ప్లానింగ్ కానీ దానికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు కానీ దానికి సంబంధించిన కమిటీలన్నీ కూడా కేసినేని చిన్ని ఆధ్వర్యంలోనే నడవటం కూడా కేసినేని నానికి ఇష్టం లేనట్టుగా తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ నుంచి దూరంగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఫిబ్రవరి నెలలో లోక్సభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం గురించి కూడా అధిష్టానానికి తెలియజేసినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ విధంగా చేస్తారనేటువంటి స్పష్టత అయితే
ఇప్పుడు వరకు లేదు. అయితే ఆయన గతంలో కూడా ఒకసారి చెప్పారు, చాలా సందర్భాల్లో వివిధ సభల్లో కూడా ఆయన చెప్పారు, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధం లేకపోయినప్పుడు కూడా తనకు సీటున్నా లేకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందుతాననేటటువంటి అంశాన్ని ఆయన పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. గడిచిన రెండు దశాబ్ద కాలంగా తాను విజయవాడ పార్లమెంట్ లో ఉన్నాను, టాటా ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామానికి ఎన్నో సేవలు చేశాను, పార్లమెంట్ సభ్యుడిగా తాను చేసిన సేవలే 2019 ఎన్నికల్లో తను గెలిపించాయి, ఈసారి 2024లో కూడా అవే అంశాలు తనను గెలిపిస్తాయనేటువంటి అంశాన్ని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఈయనకైతే స్పష్టంగా పార్టీ నుంచి వెళ్లమని అయితే చెప్పలేదు. కానీ ఈయన కేసినేని నాని తాను సభ్యత్వానికి రాజీనామా చేయడానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమై ఉన్నట్లుగా తెలుస్తోంది. కృప రైట్ జయరాజ్, చిన్ని ఉంటే నాని ఉండరు అని కేసినేని నాని తేల్చేశారు, పార్టీని వేడడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. అయితే అన్నదమ్ముల మధ్య వైరం, అలాగే తిరువూరులో జరిగే బహిరంగ సభకు దూరంగా ఉండాలి అంటూ టీడీపీ అధిష్టానం ఆదేశించడంతో కేసీని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది.